చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి గూడెం మండలంలోని స్థానిక బాటా గంగమ్మ గుడి లేఅవుట్ నందు చైనా భారత్ సరిహద్దు వివాదంతో మరణించిన వీర జవాన్లకు లేఅవుట్ కాలనీ ప్రెసిడెంట్ అమ్మా నిలయం శ్యామ ఆధ్వర్యంలో క్యాండిల్స్ వెలిగించి 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. జరిగిన భారత చైనా బోర్డర్లో మరి 20 మంది పైనే వీర జవాన్లు మరణించడం జరిగిందండి. మరి వాళ్ళ కుటుంబానికి సానుభూతిగా, అలాగే ఈ యొక్క భారతదేశం యొక్క ప్రతి ఒక్కరికి ప్రతి పౌరుడికి కూడా మరి ఈ రోజున మనం ఈ సుఖ సంతోషాలతో ఉన్నామంటే కారణం మరి జవాన్లే. చైనా బోర్డర్లో కానివ్వండి, పాకిస్తాన్ బోర్డర్లో కానివ్వండి, మన కోసం అహర్నిశలో కష్టపడి మనం ఇంత ఈ రకంగా మనం తిరుగుతున్నాం, స్వేచ్ఛగా తిరుగుతున్నాం అంటే కారణం మరి జవాన్లేనండి. మరి అతి చిన్న వయసులోనే మరి మరణించడం అనేది చాలా బాధాకరం. అందులోనే కూడా ఆ కుటుంబంలో ఒకడే కొడుకు అయినా కూడా వాళ్ళ కుటుంబం ఎంతో ఏ ఒక్క బాధతో అయినా కూడా మరి ఆర్మీకి పంపించడం జరిగింది. మరి ఆయన మృతి చెందిన సానుభూతిగా మరి మేము కాలనీ వాసులు అందరి తరఫున, బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీ వాసులు అందరి తరఫున మరి మరి ఈ రకంగా మేము ఒక క్యాండిల్ ర్యాలీ చేస్తూ పెద్దది గడిస్తున్నాం.